యాక్షన్ లేనా? ఎక్కడికి పోయాడు? జెరూసలేం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, నా ఇష్ట దైవం, తప్పులేదు. కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని. విజయనగరం వచ్చేదే 28వ తారీఖు కూడా సంఘటన జరిగింది. 29 వచ్చాడా? వచ్చాడమ్మా? పక్కనే కదా మీకు. సిగ్గుంది ఆ ముఖ్యమంత్రికి, బుద్ధి ఉంది ఆ ముఖ్యమంత్రికి. వచ్చాడా? ఇక్కడికి రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏం మహడలమ్మయ్యింది? మీరందరూ చెప్పండి, మీరంటే దేవుడు అంటే లెక్కల, మీరంటే లెక్కల, మేమంటే లెక్కల, కడాన కోట్లంటే లెక్కల, ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, కబద్దారు గుర్తుపెట్టుకో. ప్రజలందరూ తిరగబడితే పారిపోతావు. ఇంకో పక్కన మీరు చూస్తే గోశాలలు, చాలామంది గోవుల్నిచ్చి డబ్బులు దానం చేస్తే గోశాలలు పెడితే కడాన సింహాచలం గోశాలలో కూడా గడ్డి పెట్టలేకుండా గోవులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే, చంపేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళపైన దాడులు. ఏంటి నాకు అర్థం కాలేదు ఇవన్నీ. ఇక్కడికి వస్తాను, నేను ఒక పని చేశాను, పైకి వెళ్ళి వచ్చాను. మీరు చూశారు, చాలామంది ఇప్పుడు చెప్పారు చాలా ఫాస్ట్గా నడిచామని. అదే నాకుండే మీరందరూ ఇచ్చిన శక్తి, ఆశీస్సులు, దేవుడిచ్చిన వరం. నేను పైకి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రిగా కూడినప్పుడు అదే పని చేసేవాడిని. మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగిందన్న కొండే పూజారుల్ని ఆ కొండే కొంతమంది అధికారులు కనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇన్సిడెంట్ జరుగుతానే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. ఆ రోజు డ్యూటీలో ఉండే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. అతనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో తలదీ